ఇప్పుడు మీరు హీరోగానే ఎందుకు రావాలనుకున్నారు? అదే లేదు, హీరోగానే రావాలని అనుకున్నారు కదా. ఇండస్ట్రీ అని కాదు, యాక్చువల్గా నా థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండేది. చిన్ననప్పుడు స్కూల్లో కూడా నాకు మ్యాథ్స్ టీచర్ మా ఆంజనేయులు సార్ అని చాలా అమ్మో ఆయన కొట్టే దెబ్బలు ఇప్పుడు నాకు గుర్తున్నాయి. ఆయన మ్యాథ్స్ ఇలా హ్యాండ్ పెట్టి ఇలా ఒక స్క్వేర్ సంథింగ్ ఏదో సంథింగ్ చెప్తుంటే, ఫార్ములా చెప్తుంటే నా థాట్ ఎలా పోయేదంటే ఏలియన్స్ దగ్గరికి వెళ్ళేది. ఓకే, ఈయన చెప్పేది ఏంటి, నేను నాకు థాట్ ఏంటి, ఏలియన్స్ దగ్గరికి వెళ్ళేది. నేను నైట్ ఏం చేసుంటా, యూట్యూబ్లో ఏదో ఏలియన్స్ వీడియో చూసుంటా. నిజంగానే ఉండుంటారా మన మా సార్ ఏమనుకుంటాడు, అబ్బో వీడు ఎంత ఆలోచిస్తున్నాడో పాపం ఇలా చూస్తున్నాడు అనుకో. నేను అది కాదు, నా థాట్ ఎక్కడో ఉండేది. సైన్స్ పేరు కానీ మెయిన్గా స్పోర్ట్స్ అయితే నాకు పిచ్చి. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక నేను యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఎక్కువ పై బయటకు వచ్చా. అథ్లెట్గా కానీ తర్వాత రన్నింగ్ కానీ కిక్ బాక్సింగ్ కానీ వరంగల్లో నేను వరుసగా 3 ఛాంపియన్షిప్ కొట్టా. దాని తర్వాత ఇవన్నీ వదిలేసా, ఎందుకంటే కాన్సన్ట్రేట్ ఓన్లీ అమ్మా ఒక దాని మీద ఉండాలి, ఇదంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది, నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి. కీర్తి నా కీర్తి అని చెప్పాను, నా బెస్ట్ ఫ్రెండ్ స్కూల్ మేట్, తను ఎప్పుడు నన్ను గైడ్ చేసేది, ఏం చేస్తాను నువ్వు, ఏం చేద్దామని వచ్చినావు, ఏం చేస్తాను, సరే సరే అని ఇట్లా చెప్పేసి నేను చేసుకునేవాడిని. మెయిన్ మా ఒకసారి వాళ్ళ సపోర్ట్ నాకు ఎలా ఉండేదంటే, ఫ్రెండ్స్ సపోర్టు, రంగులాడడం షూటింగ్ స్టార్ట్ అయింది, కాస్ట్యూమ్స్ నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలి, సీరియల్స్లో కాస్ట్యూమ్స్ ఎవరు వారు వాళ్ళవారు, డబ్బులు లేవు, బ్లేజర్స్ కుట్టించుకోవాలి, నేను నాకు ఏం చేయాలని అర్థం కావట్లా. కీర్తి నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేసి, బ్రో 10,000 పంపిస్తున్నా, ఎందుకు బ్రో అన్న, లేదు పంపిస్తున్నారు, దేనికి బ్రో, కాస్ట్యూమ్స్ లేవని కీర్తికి అర్థమైంది, నాకు పంపేమని చెప్పింది, ఆమెనే ఇచ్చింది, మళ్ళీ నేను ఇచ్చిన అని చెప్పు అని చెప్తుంది నాకు, ఇచ్చింది ఆమెనే. అంటే నాకు నిజం చెప్తున్నా, అంటే అది వీళ్ళు నేను ఎప్పుడు మా ఒక మనిషి మన దగ్గరకు వచ్చేదని చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏదని అంటే దేవుడు పంపించినట్టు లెక్క, నేను అదే నమ్ముతా. నేను ఎప్పుడు ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్లో ఉంటాను. ఒక పర్సన్ ఇప్పుడు నేను కింద నుంచి ఒక పర్సన్ వచ్చిన దగ్గర మాట్లాడుతుంటే ఏమో దేవుడికి వాడికి నేను సాయం చేసేది ఉంది ఏమో, అందుకే మన దగ్గర పంపించిండేమో అనే నమ్ముతా నేను. ఇప్పుడు మన ఒక పరిచయం అయిందంటే అది పక్క ఆయన శాసనం ఉంటేనే అవుతుంది. నా థాట్ ప్రాసెస్ అయితే ఒక ప్లేస్ ఉంటుంది. సో నాకు వీళ్ళందరూ దేవుడు ఇచ్చిన బహుమతులు, నా ఫ్రెండ్స్ ఊర్లో ఫ్రెండ్స్ కానీ వెంకటేష్ వీళ్ళందరూ ఉత్ప్రేరకాలు నాకు. ఇప్పుడు బర్నింగ్ చేస్తుంటారు నన్ను, సంగీత్ కానీ ఈ స్ట్రగులింగ్, వాడు ఆల్రెడీ నాకు అప్పట్లోనే మూవీస్ చేసిండు, నేను ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయితే యాజ్ రైటర్కి వచ్చినప్పుడు వాడు మూవీస్ హీరోగా చేసిండు, వాడు వాడిని ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది నేనే నా షార్ట్ ఫిలింలో. అలా వానికి నా మీద మంచి ప్రేమ. ఈ వెంకటేష్ అనే పర్సన్ నాకు బాగా, వీళ్ళందరూ ఒక ఉత్ప్రేరకల్లాగా, నువ్వు ఊర్లోకి వచ్చినంటే ఎప్పుడు పోతావు హైదరాబాద్కి అనే టైపు. అలా నాకు బాగా, కానీ ఎక్కువ నేను డిస్టర్బ్ అయింది ఏంటంటే చేస్తున్న వాడిని చేయనివ్వకుండా ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తున్నాడు, మీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, హైదరాబాద్ ఏం చేస్తా, ఎంజాయ్ చేస్తున్నా, అవసరం చదువుకున్నాడు కదా. అరే నేను ఒకటే చెప్తున్నామా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ సోషల్ మీడియాలో ఉండేది నిజం కాదు, అది రంగుల ప్రపంచం. ప్రతి రంగుల ప్రపంచం వెనుకలో ఒక చీకటి ప్రపంచం ఉంటుంది, అది వాడికి మాత్రమే తెలుసు. వాడితో పాటు ఒక మిత్రుడు ఉంటాడు, అది వాడే, వాడికి తప్ప ఎవడికి తెలియదు. ఇంకా వాడికి వాడే మిత్రుడు, ఎవడికి తెలియదు, ఇంకా ఎవడికి చెప్పినా అర్థం కాదు, చూసే చూపులకు అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు, వాడికి వాడే సపోర్ట్ చేసుకోవాలంతే. ఈ మధ్యకాలంలో మీరు విన్న మీ గురించి ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయా? ఈ మధ్యకాలంలో విన్నది అదే చెప్తున్నాను కదా, అది ఏమంటారు అదే రాఘవ చేంజ్ చెప్పిండ్రా, ఓ వాడు అయిపోయింది, ఇంక మన పని అయిపోయింది, ఇంకా మర్చిపోయిండు మనల్ని, అదంటే మర్చిపోవడం ఏందిరా, నేను నా సిచ్యువేషన్ ఏంది, నేనేంది, మెయిన్ రూమర్ అయితే అదే నేను మర్చిపోయాను. నేను మర్చిపోతే నీ ఫోన్స్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఆ థాట్ అనుకున్న చూసినావా, మారింది నువ్వు నేను కాదు. కొంతమంది ఉంటారమ్మా ఎలా అంటే, వీటి వాడికి మంత్లీ ఖర్చులకు ఇస్తున్నారు మనం, రైట్, వాడి మంత్లీ ఖర్చులకు ఇస్తుండాలి మనం. ఒక నెల మానేసిన వాడు మారిపోయాడు, వాడు అవసరానికి ఇస్తుండాలి మనం, పోక్ చేస్తుండాలి వాడిని మామ. ఒకవేళ ఆ టైంలో మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కథం బ్యాడ్ రూమర్. నా ఫ్రెండ్ స్కూల్మేట్ శివరామ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, నాకు వాడు
నేను నిజంగా మా నాన్న ఆలోచించిన పర్సన్ వాడు, మా నాన్నలాగా ఆలోచించిన పర్సన్ వాడు. ఫ్రెండ్స్లో నేను అట్లా ఆలోచించమని ఎవరిని చూడలే. రూమ్లో ఉన్నా నేను ఆడిషన్స్ తిరిగేవాడిని, మన రూమ్లో ఒక 9 మంత్స్ ఉన్నా ఆడిషన్స్ తిరిగే, దగ్గర డబ్బులు ఉన్నాయో లేవని చెప్పేసి నాకు తెలియకుండా నా ప్యాకెట్లో డబ్బులు పెట్టిపోయేవాడు వాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారా? నేను సినిమాలో తప్ప బయట చూడలే. నా ప్యాకెట్లో డబ్బులు పెట్టిపోయేవాడు వాడు. అరే నా ప్యాకెట్లో డబ్బులు నువ్వు పెట్టినావు అంటే ఎన్నిసార్లు అలా పెట్టొద్దు అనంటే పెగినపో అని, అది అదొక టైప్ అంది. నేను వచ్చినమ్మడే వాడిని ఫుడ్ వేయడం నాకు, వాడు నాకు ఏదైనా షూట్కి వెళ్తే చెప్పులు కింద హోల్ పడేది, ఆ ముళ్ళు గుచ్చుకొని తీస్తుంటే వాడు నెక్స్ట్ వాడు చూసేటోడు కల, వాడు కల్లారు చూసేటోడు స్ట్రగుల్ పడుతున్నాడు అని. నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తా అంటే ఆన్ ది స్పాట్లో 6,000 పంపించి సాంగ్ ఎంత అవుతుంది, అప్పట్లో సాంగ్ ఎంత అవుతుంది ఏది మొత్తం క్యాలిక్యులేషన్ ఆరు నాకు, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ కూడా వాడిపించింది, నువ్వు వాడుతున్న ఫోన్ రేడియేషన్ ఎంత ఉంది చూసుకున్నావు, ఇప్పుడు ఒక హీరోయిన్ హీరోలో ఎంటర్ అవుతున్నావు, ఆ ఫోన్ వాడడం ఏందని చెప్పేసి వాడు ఆన్ ది స్పాట్లో బుక్ చేసాను. నమ్మని మా 35,000 ఫోన్ అయితే వాడికి నేను 10,000 మొన్న పంపించిన ఇప్పటికీ ఒక రూపాయి అడగలేవాడు నాకు, అడగలే. ఫోన్ చేస్తే మామ నేను కొంచెం టైట్గా ఉందిరా పంపిస్తాను, నేను దానికోసం ఫోన్ చేయలేదు, 700 ఫోన్ చేస్తాను. 10,000 పంపించిన రోజు కూడా ఎందుకు పంపించినావు ఇప్పుడు అవసరమా నేను అడిగాను నేను అన్నాడు. ఇప్పుడు ఉన్న చిన్న చిన్న ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకోవచ్చు కదా, నీకు చుట్టుపక్కల అది కంప్లీట్ చేసుకోవచ్చు కదా అన్నాడు. అలాంటి వాళ్ళు ఉండడం నా అదృష్టం, అలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం. కీర్తి తర్వాత శివరామ్ కానీ ఉమేష్ కానీ అందరు వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నాకు రూట్స్ ఏమో తెలియదు. ఉమేష్ అని నా స్కూల్ మేట్, వీడు కూడా స్కూల్ మేట్, వీళ్ళు బాగా సపోర్ట్. వీళ్ళు లేని నేను నథింగ్.